వెల్కమ్ టు అవర్ ఛానల్. సష్టగ్రహ కూటమి డిసెంబర్ 25 సాయంత్రము మొదలై 26-27 తారీఖుల వరకు జరగబోయేటటువంటి యొక్క 6 గ్రహాల కలయిక కుంభరాశి జాతకులకు ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి పరిణామాలు కలగబోతున్నాయి అనేటటువంటి అంశాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి అనగానే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాల వరకు ఉన్నటువంటి వాటిని కుంభరాశి కింద పరిగణిస్తారు. గ్రహాలన్నాక 2-3 కలవటం అనేది ఒక సహజం. ఈ యొక్క సహజమైనటువంటి ప్రక్రియ గురించి ఆలోచించినటువంటి అవసరం ఏముంది అని ఆలోచిస్తే కనుక ఎన్నో సంవత్సరాల తర్వాత అత్యంత అరుదుగా జరిగేటటువంటి సంఘటన. 26వ తేదీన సూర్యగ్రహణము ధనుసు రాశిలో ఏర్పడబోతూ ఉంది. ఈ యొక్క సూర్యగ్రహణ కాలంలో ఈ యొక్క 6 గ్రహాలు అంటే గురుడు, శని, కేతువు, రవిచంద్ర, బుధులు ధనుసు రాశిలో ఒకచోట చేరటం వలన ఒక విచిత్రమైనటువంటి సంఘటన అనేటటువంటిది ప్రకృతిలో జరుగుతూ ఉంది. జరిగినటువంటి సంఘటన ఫలితం అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క సష్టగ్రహ కూటమి, సష్టగ్రహ కూటమి అంటే వేరే ఏమీ లేదు, 6 గ్రహాలు ఒక చోట కలవడం అంటే ఒకే పరిధిలోకి రావటము, ఒకే పరిధిలోకి వచ్చినప్పుడు, ఒకే రాశిలో కలిసినప్పుడు కుంభరాశి వారికి చెప్పుకోదగ్గ ముఖ్యమైనటువంటి సంఘటన ఏమిటి అని అంటే 12 రాశుల్లోకెల్లా ఈ యొక్క కుంభరాశి వారికి మాత్రమే ఈ యొక్క 6 గ్రహాల కలయిక, షడ్గ్రహాల కూటమి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి చాలా బాగుందని చెప్పడంలో ఆలోచించినటువంటి అవసరమైతే లేదు. ఈ యొక్క షడ్గ్రహ కూటమి అన్ని రాశుల కంటే కూడా ఈ యొక్క కుంభరాశి జాతకులకు విశిష్టమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పబడుతూ ఉంది. ఇక సష్టగ్రహ కూటమి వలన భారతదేశాలకు, ప్రపంచ దేశాలకు ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఆ రోజు నుంచి రాబోయేటటువంటి కాలంలో బంగారమైనటువంటి భవిష్యత్తు ఏర్పడటానికి నాంది ప్రస్తావన అని చెప్పవచ్చు. ఈ యొక్క సష్టగ్రహ కూటమి యొక్క గ్రహస్థితి తిరుగులేని విజయాలను సమకూర్చేటటువంటి దిశగా ఈ యొక్క గ్రహస్థితి అనేది యొక్క కుంభరాశి వారికి నడుస్తూ ఉంది. అంటే కుంభరాశి జాతకులు ఈ యొక్క షడ్గ్రహ కూటమి నుంచి డిసెంబర్ 26 తేదీ తర్వాత నుంచి కూడా ఖచ్చితంగా ఆర్థికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితిని ఖచ్చితంగా పొందుతారు. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో బ్రహ్మాండమైనటువంటి నామినేటెడ్ పోస్టులు, ఎన్నో లాభాలను కూడా పొందుతారు. అనుకోనటువంటి విధంగా ప్రజాదరణ అనేది అనూహ్యంగా లభించేటటువంటి పరిస్థితి, వాళ్ళు ఊహలకు మించినటువంటి ప్రజాదరణ అనేది కల్పించేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారి యొక్క సంతానము పురోగతి అనేది చాలా అభివృద్ధిలో ఉంటుంది. ఇంకా ఈ యొక్క కుంభరాశి వారికి విద్యార్థులు ఉన్నట్లయితే వారికి విద్యాభివృద్ధి ఎంతో అద్భుతంగా ఉంది. క్యాంపస్ సెలక్షన్స్లో సునాయాసంగా వీరు ఉద్యోగ అవకాశాలు పొందటానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే ఎవరైతే విదేశాలలో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, విదేశాలతో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే విదేశాలలో ఉంటూ ఉన్నారో ఆ యొక్క కుంభరాశి జాతకులకు అత్యంత యోగదాయకమైనటువంటి కాలంగా ఈ యొక్క డిసెంబర్ 25-26 తేదీ మొదలు నుంచి జరగబోయేటటువంటి సంఘటనలని చెప్పవచ్చు. ఇలాంటి అద్భుతమైనటువంటి ఎన్నో సంఘటనలు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోతూ ఉన్నాయి. ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉన్న వ్యక్తులు వీసా, పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్ వంటి వాటికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి నల్లేరు మీద నడకలాగా అటువంటివన్నీ కూడా అద్భుతంగా సిద్ధించడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా చెప్పుకోవాలని అంటే ఈ యొక్క కుంభరాశి జాతకులకు లాభస్థానంలో ఇన్ని గ్రహాలు ఉండటం వలన అంత అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ఖచ్చితంగా ఏర్పడతాయని చెప్పవచ్చు. ఇక్కడ చెప్పుకోదటటువంటి విశేషం ఏమిటి అంటే 26వ తేదీన సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతూ ఉంది. ఆ యొక్క సూర్యగ్రహణం రోజున ఈ యొక్క 6 గ్రహాలు కూడా కలవనున్నాయి. ఇది మరింత అరుదుగా జరిగేటటువంటి సంఘటన కనుక
ఇక్కడి నుంచి కూడా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితం అనేది చాలా బాగుండేటటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇక్కడ మనము ఒక చిన్న ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది. జనవరి 23 తేదీ నుంచి శని మకర రాశిలోనికి, అంటే కుంభరాశికి ఏలినాటి ప్రవేశం అనేటటువంటిది జరుగుతూ ఉంది. మరి ఏలినాటి శని అనేటటువంటిది ఎంత కాదనుకున్నా ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఏలినాటి శని అనేటటువంటిది అందరూ అనుకున్నట్లుగా ప్రమాదకరమైనదైతే కాదు. ఏలినాటి శని ఉన్నవారు ఎంతో మంది ఎంతో ముందంజలో ఉండడం కూడా జరిగింది. ఎన్నో పదవులను కూడా అధిరోహించడం కూడా జరిగింది. పెద్ద పెద్ద రాజయోగాలు ఈ యొక్క ఏలినాటి శని ఉన్నప్పుడు మాత్రమే కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క ఏలినాటి శని అనేటటువంటిది మన యొక్క అభివృద్ధికి నిరోధకం ఎంత మాత్రమూ కాదు. కానీ ఏలినాటి శనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అని అంటే, ఈ యొక్క ఏలినాటి శనిలో మనకు ఒక చిన్న సమస్య అనేది వస్తూ ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారి వ్యక్తి విషయానికి వచ్చినప్పటికీ సమస్య ఏమిటి అని అంటే, అన్నీ ఉన్నా కూడా తెలియని ఒంటరితనం అనేటటువంటిది మనసుని తీవ్రంగా కలిచివేసేటటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉంది. అంటే ఈ యొక్క షడ్గ్రహ కూటమి తరువాత ఈ యొక్క ఏలినాటి శని మొదలు అయ్యేటప్పుడు ఈ యొక్క కుంభరాశి జాతకులకు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, భార్యాభర్తలు అందరూ ఉంటారు. అందరూ ఉన్నప్పటికీ కూడా ఒంటరి వాళ్ళు అయ్యేటటువంటి పరిస్థితి అనేది ఒక విచిత్రమైనటువంటి స్థితి, గోచరించేటటువంటి పరిస్థితి కుంభరాశి వారికి ఉంది. ఈ ఒక్కటి మినహా అలాగే బంధువులలో కానీ ఆత్మీయులలో కానీ వాళ్ళ యొక్క వియోగము లేదా వాళ్ళ రీత్యా కొంతమంది పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళిపోవడం అలాంటి సంఘటనలు జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క షడ్గ్రహ కూటమి తర్వాత జరిగేటటువంటి స్థితి, ఏలినాటి శని మొదలైన తర్వాత జరిగేటటువంటి పరిస్థితి కొద్దిగా గోచరించేటటువంటి స్థితి అయితే ఉంది. ఇది కొద్దిగా మానసికంగా క్షోభకి గురి చేసేటటువంటి అవకాశము ఉంది. ఫైనల్గా క్లియర్గా చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అని అంటే, ఈ యొక్క కుంభరాశి వారు ఆర్థికంగా ఉన్నతమైనటువంటి శిఖరాలను తప్పకుండా పొందుతారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అలాగే ఏ రంగంలో ఉన్నా సరే స్వయం వృత్తులు చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ జాతకాల స్థాయికి తగ్గట్టుగా ఆర్థికంగా మంచి అభివృద్ధిని ఖచ్చితంగా సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి పేరు ప్రతిష్టలను పొందుతారు. రాజకీయ నాయకులు మంచి పదవీ యోగాన్ని పొందుతారు. టీవీ సినీ రంగ కళాకారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఆర్థికంగానూ పేరు ప్రతిష్టల పరంగానూ మంచి యోగదాయకమైనటువంటి కాలము. అవార్డులు రివార్డులు వద్దన్నా సరే ఇంటికి పిలిచి ఇచ్చేటటువంటి పరిస్థితి అనేది ఖచ్చితంగా గోచరిస్తూ ఉంది. ఇలా అనేక రకాలైనటువంటి శుభాలన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ యొక్క షడ్గ్రహ కూటమి నుంచి కూడా వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనము చూడబోతూ ఉన్నాము. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఎంతో యోగదాయకమైనటువంటి కాలము. కానీ ఈ యొక్క స్త్రీలకు మాత్రము కొద్దిగా రక్త సంబంధమైనటువంటి సమస్యలు, గర్భ సంబంధమైనటువంటి సమస్యలు, అంటే పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు, పిసిఓడి ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి కించిత్ అనారోగ్య సూచనలు అయితే ఉన్నాయి. అయితే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశి స్త్రీలు వెంటనే వైద్య సలహాలు పాటించడము చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ యొక్క చిన్న ప్రాబ్లంను కనుక ఓవర్టేక్ చేయగలిగినట్లయితే, అంటే కుజగ్రహ దోషానికి వీరు కొద్దిపాటి రెమెడీస్ కనుక పాటించినట్లయితే, అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో సుబ్రహ్మణ్య, షణ్ముఖ అలాగే కుమారస్వామి అనేటటువంటి పేర్లు కలిగేటటువంటి బ్రాహ్మణులకి మెరూన్ కలర్ బట్టల జతను ఒక చిన్న నాగపడిగన ఉంచి దానంగా చేయగలిగినట్లయితే ఈ యొక్క కుజగ్రహ దోషం అనేటటువంటిది తొలగిపోయి అన్ని విధాలా కూడా మంచి యోగవంతమైనటువంటి కాలంగా ఈ యొక్క కుంభరాశి స్త్రీలకు గడిచిపోయేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా గోచరిస్తూ ఉంది. ఇవి చేయలేని వారు కృత్తికా నక్షత్రం రోజునైనా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని కనుక చేయగలిగినట్లయితే ఎర్రటి వస్త్రాలను కానీ
మెరూన్ కలర్ వస్త్రాల జతను కానీ మీరు దానం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా కుజగ్రహ దోషం శాంతి జరిగి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, లేదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.